అలాంటి కొన్ని మీటింగ్స్లో కొంతమంది మాట్లాడాలి, మాట్లాడటానికి సడన్గా మ్యాటర్ దొరకదు, ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం ఇక్కడికి. ఇక్కడ రాగానే జనం ఇక్కడి నుంచి నిలబడి మాట్లాడడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు, ఓ పట్టాన ఉండదు, ఏదో చిన్న ఇప్పుడు పైన కోట్ వేసుకొని ఎందుకు వచ్చామంటే లోపల ఒణుకు తెలియకుండా ఉండటానికి, అంతే తప్ప ఏదో దీనికి. ఇప్పుడు ఆగస్టు 15న జెండా వందనం అని మనం ఒక కార్యక్రమం చేస్తాం. ఈ జెండా వందనానికి కొంతమందిని పిలుస్తాం, వస్తారు. ఒకతను వచ్చాడు, ముందు మాట్లాడాడు. వందనానికి ముందు వీళ్ళు వచ్చే ముందే కొంచెం పెద్దవాళ్ళు వచ్చే ముందు జనాన్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఒకడు ఉండే గొడవేట్రా చెప్పు తీసుకొస్తాడు. గొడవ ఏం చేస్తారు, పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడటానికి, సైలెంట్గా వినండి. గొడవ చేశారని గాంధీ గారు ఏం చెప్పాడ్రా, ఏమన్నాడు గాంధీ గారు, శాంతంగా ఉండండి రా అన్నాడు. అవునా? గొడవ చేశారంటే పుర్రెలు ఎగిరిపోతాయి. గాంధీ గారు ఏం చెప్పాడ్రా, ఏం చెప్పాడు గాంధీ గారు, శాంతంగా ఉండండి, ఎవడో ఒకటి రోజుకి వెళ్ళొద్దన్నాడా, గొడవ చె అనగానే మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయితే ఒక ఆయన వచ్చాడు మాట్లాడటానికి. భయం అది కాబట్టి ఓకే. ఈరోజు ఈ సభ ఇంత అద్భుతంగా జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని వెళ్ళిపోతాడు అతను. ఏం చెప్పాడు, చాలా మాట్లాడని అనుకుంటున్నాడు, ఏం మాట్లాడలే పాప ఇతను, అలాంటి ఫీలింగ్ అనమాట. ఇంకొక ఆయన వచ్చాడు, సోదర సోదరి మళ్ళారా, ఈరోజు ఈ ఆగస్టు 15 సందర్భంగా ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈరోజు ఆగస్టు 15 మీకు ముఖ్యమైన విషయం మనం చేయాలి. రేపు ఆగస్టు 16 అంతేకాదు, ఎస్టర్డే ఆగస్ట్ 14 ఇటువంటి పరిస్థితి. ఈడెవడరా బాబు డేట్లు చెప్తాడని పాపం, ఎవరికోడో సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఎవరికోడో. ఈలోపు మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది, ఇంతకుముందు కర్టెన్ సీట్లో ఉన్నప్పుడు పక్క నుంచి వచ్చేసి తొంగి తొంగి చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియదు. వాళ్ళకి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు చాలా దారుణంగా ఉందండి, సరేలేండి ఏదో జరిగిందో జరిగిపోతే అంటుంటాం. ఆ పోతే కొంచెం ఎక్కువైంది అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఈనాడు ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి ఆలీ గారు పోతే, సాధారణంగా ఇటువంటి మీటింగ్స్కి ఎవరు రారు, కానీ మనం పిలవగానే మనల్ని మన మాట మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ గిరిబాబు గారు పోతే, నేను ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడిపోయినా కొంతమంది గురించి మాట్లాడవలసిన అవసరం నాకుంది. అదేంటంటే రాఘవేంద్రరావు గారు ఆయన రాలేదు, చూసారా? ఇలాగా పిలవగానే వచ్చినటువంటి వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పోతే నేను సామాన్యంగా ఎటువంటి మీటింగ్లకు నేను రాను, కానీ నన్ను రమ్మని బలవంతం చేసి మీరు రావాల్సిందేంటి అన్నారు, అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. నేను పోతే అందరూ పోతే ఇంకేముంటావురా నువ్వు అని చెప్పి ఈ లాభం లేదండి.